నమస్కారం సిఎంటీవీ న్యూస్ కి స్వాగతం స్వరం మీది సమరం మాది అమరావతి పై రిఫరెండానికి రెడీ ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా అమరావతి అంశంపై రిఫరెండానికి వెళ్దామని ముఖ్యమంత్రి గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని తెదేపా అధినేత మాజీ ముఖ్యమంత్రి శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు దీనిపై 45 రోజుల్లో తేల్చుకుందామని ముఖ్యమంత్రి సిద్ధమా అని సవాలు చేశారు అమరావతి రాజధాని ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా అమరావతి జేఏసీ నిర్వహిస్తున్న జనభేరి సభలో చంద్రబాబు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ కు ప్రజా రాజధానిగా అమరావతి కొనసాగాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు అమరావతిని నాశనం చేస్తూ మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల్లోకి వెళ్దామని చంద్రబాబు అన్నారు అమరావతి రిఫరెండం లో మూడు రాజధానులు కావాలనుకుంటే తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని చంద్రబాబు ప్రకటించారు దీనికి ముఖ్యమంత్రి సిద్ధమా అని సవాలు చేశారు వైకాపా వినాశనం తప్పదు అమరావతి ఆడపడుచుల అగ్రహ జవాలలకు వైకాపా నామరూపాలు లేకుండా పోతుందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు ద్రౌపదిని అవమానించిన దుర్యోధనుడి సామ్రాజ్యం కూలిపోయిందని అమరావతి ఉద్యమం చేస్తున్న మహిళలను అవమానించిన వైకాపాకు అదే గది పడుతుందని అన్నారు అమరావతి రైతులు సాగిస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు తమకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్న రైతులు మహిళలను ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులని ముద్ర వేస్తుందని ధ్వజమెత్తారు దుర్గమ్మ చూస్తోంది ఈ ప్రభుత్వ అరాచకాలను బెజవాడ కనక దుర్గమ్మ చూస్తుందని చంద్రబాబు అన్నారు అమరావతి రైతులపై జరుగుతున్న దాష్టికంపై దుర్గమ్మ మూడో కన్ను తెరుస్తుందని ఈ ప్రభుత్వం కనిపించకుండా పోతుందన్నారు కులముద్ర వేస్తారా ఒక సామాజిక వర్గంలో పుట్టడం నా తప్ప అని చంద్రబాబు ప్రశ్నించారు అమరావతి ఉద్యమంలో దళితులు బలహీన వర్గాలు అగ్రవర్ణాలు కులాలు మతాలకు అతీతంగా పోరాటం చేస్తుంటే అమరావతిపై కులముద్ర వేస్తున్నారని ధ్వజమెత్తారు ఇప్పటికైనా అమరావతిలో ఉద్యమం చేస్తున్నది ఎవరో వచ్చి చూడాలన్నారు వన్ టైం సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వన్ టైం సీఎం అని ఆయన మళ్లీ గెలిచే అవకాశం లేదన్నారు ఒక అవకాశం అని ప్రజలను మోసం చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని మరో మోసానికి తెరతీశారని ఆరోపించారు అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తారని ఇన్సైడ్ ట్రేడింగ్ లో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారన్నారు రాజధాని ఉద్యమానికి వ్యతిరేకంగా పేటీఎం బ్యాచ్ తో మూడు రాజధానుల ఉద్యమం చేస్తున్నారని ఎస్సీలపై ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు పెట్టిన ప్రభుత్వం చరిత్రలో ఇదొక్కటే అన్నారు సీఎం ఇంట్లో మర్డర్లు ముఖ్యమంత్రి సొంత కుటుంబంలోనే హత్యలు జరుగుతాయి దానిపై దర్యాప్తు ఏంటో తెలియదు సాక్షులు మాత్రం అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు వారింట్లో మాత్రమే అలా జరుగుతుందన్నారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి హోల్సేల్ గా మంత్రులు రిటైల్ గా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు అమరావతి గెలుస్తుంది ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమరావతి రైతులు గొప్ప పోరాటాన్ని సాగిస్తున్నారని పోరాడే వారి సంఖ్య మరింత పెరిగితేనే ప్రభుత్వం దిగి వస్తుందని అన్నారు ప్రజా చైతన్యం ముందు అధికారం నిలవదని చెప్పారు మూడు రాజధానుల ప్రకటనను విమర్శించుకొని అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ రోజు నేను ఉదయం బయలుదేరి కనక దుర్గమ్మ దర్శనం చేసుకున్నా అర్థమైందా ఎందుకని కనక దుర్గమ్మ ఆశీస్సులు మనకున్నాయి తప్పకుండా మూడో కన్ను తెరుస్తుంది ఈ రాక్షసులు హతం చేస్తుంది ఈ అమరావతికి విముక్తి కలుగుతుంది అక్కడి నుంచి నేరుగా వచ్చాను ఎక్కడైతే ప్రధానమంత్రి ఫౌండేషన్ వేసినటువంటి ఉద్దండరాయని పాడింకి వెళ్ళాను కడుపు తరక్కపోతుంది పాత రోజులు గుర్తొస్తే 13,000 గ్రామాలు 3,000 వార్డుల నుంచి అక్కడుండే అన్ని దేవుళ్లకు పూజలు చేసి పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్లు తీసుకొచ్చాం కనీసం 50,000 మంది దేవుళ్ళు ఉంటారు అందరి ఆశీస్సులు అక్కడున్నాయి నేను అడుగుతున్నా దీనికంటే పవిత్రమైనటువంటి రాజధాని ఏమైనా ఉంటుందా తమ్ముళ్ళు మీరే ఆలోచించమని మా ఆడబిడ్డలను కోరుతున్నా ఆ రోజు ఇక్కడే కాదు దేశంలో ఉండే పుణ్యక్షేత్రాల నుంచి ప్రపంచంలో ఉండే పుణ్యక్షేత్రాల నుంచి ఇంకొక పక్కన పుణ్య నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చాం ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం సాక్షాత్ ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా మట్టిని తీసుకొచ్చారు పక్క నుండి యమునా నది నీటిని తీసుకొచ్చారు
ఆయన ఒక మాట చెప్పాడు, ఈ మట్టి అనేది పార్లమెంట్ సాక్షిగా తీసుకొచ్చానంటే సాక్షాత్ పార్లమెంట్ మీకు అండగా ఉంటుందని ఆ రోజు చెప్పారు. యమునా నది నీళ్లు తీసుకొచ్చారంటే అన్ని దేవుళ్ళ అన్ని నదుల పుణ్యం మీకుంటుంది, ఈ నగరానికి తిరుగులేదనే సంకేతాన్ని ఆ రోజు ప్రధానమంత్రి ఇచ్చారు. 10,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది శ్మశానమా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది ఎడారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఎడారి శ్మశానం అని బుద్ధుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, వీళ్ళు ప్రజాప్రతినిధులు అని మిమ్మల్ని అడుగుతున్నా. మన దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కావడం, వన్ టైం ఎమ్మెల్యేలు వన్ టైం ముఖ్యమంత్రి. ఒకసారి అడిగారు, అవకాశం ఇచ్చారు, ఇదే కడపటి సారి అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు, 130కి పైగా కేంద్ర రాష్ట్ర సంస్థలు ఇక్కడ పెట్టడానికి ముందుకొచ్చాం, ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి, బిల్డింగ్లన్నీ కట్టాం. ఇవన్నీ ఉంటే, ఇవన్నీ కాకుండా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ మధ్యకాలంలో మీరు చూశారు, ఇక్కడ మునిగిపోతుందన్నారు, ముప్పు వస్తుందన్నారు, కడాన ఈసారి 7 సార్లు వరదలు వచ్చాయి, ఎక్కడన్నా నీళ్లు గ్రామాలకు వచ్చాయా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ చేతగాని ముఖ్యమంత్రి బుగ్గ వంక గేట్లు ఒకటేసారి కడపను ముంచేశాడు. కడప ముంచు ముగురుతుందని ఎవరు అనుకున్నారా మీరు? అంత ప్రబుద్ధుడు కడపను ముంచేసి ఈరోజు మళ్ళా మాటలు మాట్లాడుతూ మనకందరికీ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ప్రజలకు ఏం చెప్పారు? ఇక్కడే రాజధాని ఉంటుందని పదే పదే చెప్పారు. ఈ సీటు కూడా గెలుచుకున్నారు మీరు, ఇక్కడ అసెంబ్లీ సీటు కూడా గెలుచుకున్నారు, 2 జిల్లాల్లో 4 సీట్లు తప్ప అన్ని మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రమంతా నాతోనే ఉందంటున్నావు కదా, ఎడదామా రెఫరెండంకి? మీరు రెఫరెండంకి వెళ్ళండి, మీ పరిపాలన ఎట్టుందో చెప్పండి, 3 రాజధానులు కావాలన్నది అడగండి, ప్రజలు 3 రాజధానులపైన ఓటేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు విరమించుకుంటానని ఇంకోసారి సవాలు విసురుతున్నా. ఎలాంటి ఫేక్ ఫెలోస్ అంటే వీళ్ళు, అసెంబ్లీలో నేను పోరాడుతూ ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టావని చెప్పి బుకాయిస్తే అడ్డంగా దొరికిపోయారు. నేను గట్టిగా పట్టుకొని పోడియం దగ్గర కూర్చున్నాను, సస్పెండ్ చేశారు మమ్మల్ని అందరినీ, నన్ను కాకుండా అందరినీ. ఆ తర్వాత సాయంత్రం ఇన్సూరెన్స్ కడతారు. అలాంటి ముఖ్యమంత్రి పనికి మాలిన దద్దమ్మ తెలివితేటలు ఏమీ లేవు. ఇది అరాచకం అవునా కాదా? ముఖ్యమంత్రి ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు, ఎక్కడో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంట, 19 నెలలు అయింది ఏం పీకావని అడుగుతున్నా. ఇప్పుడు ఎవడు చెప్పాడు నీకు ఇన్సైడర్ ట్రేడింగ్ అని? ఒక పక్క నన్ను అంటాడు నువ్వు ఇంకా భూమి కొనలేదు ఇల్లు కట్టలేదని, నువ్వు ఇల్లు కట్టావు ఏం పీకావని అడుగుతున్నా, ఏ ఉద్ధరించావని అడుగుతున్నా. ఇల్లు కట్టావు, మోసం చేశావు, గాలి మాటలు చెప్పారు, ప్రజల్ని మభ్య పెట్టారు, ఈరోజు నీ నిజస్వరూపాన్ని చూపిస్తావా? మాట్లాడితే కులం అంటావా ఇక్కడ? అంటే నేను ఒక కులంలో పుడుతున్నా తప్ప, ఒక్కొక్కరు ఒక కులంలో పుడతారు, కానీ హైదరాబాద్ను అభివృద్ధి చేశావంటే అక్కడ కులం ఉందని నేను చేయలా, పులివెందలకు నీళ్లు ఇచ్చావంటే కులం ఉందని నేను నీళ్ళు ఇవ్వలా, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశావంటే అక్కడ కులం కోసం కాదు ప్రజల కోసం, ప్రజల కోసం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ప్రజలకు ఏం చెప్పారు? ఇక్కడే రాజధాని ఉంటుందని పదే పదే చెప్పారు. ఈ సీటు కూడా గెలుచుకున్నారు మీరు, ఇక్కడ అసెంబ్లీ సీటు కూడా గెలుచుకున్నారు, 2 జిల్లాల్లో 4 సీట్లు తప్ప అన్ని మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రమంతా నాతోనే ఉందంటున్నావు కదా, ఎడదామా రెఫరెండంకి? మీరు రెఫరెండంకి వెళ్ళండి, మీ పరిపాలన ఎట్టుందో చెప్పండి, 3 రాజధానులు కావాలన్నది అడగండి,
ప్రజలు మూడు రాజధానులపైన ఓటేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు విరమించుకుంటానని ఇంకోసారి సవాలు విసురుతున్నా. ఎలాంటి ఫేక్ ఫెలోస్ అంటే వీళ్ళు అసెంబ్లీలో నేను పోరాడుతూ ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టావని చెప్పి బుకాయిస్తే అడ్డంగా దొరికిపోయారు. నేను గట్టిగా పట్టుకొని పోడియం దగ్గర కూర్చున్నాను. సస్పెండ్ చేశారు మమ్మల్ని అందరినీ, నన్ను కాకుండా అందరినీ. ఆ తర్వాత సాయంత్రం ఇన్సూరెన్స్ కడతారు. అలాంటి ముఖ్యమంత్రి పనికి మాలిన దద్దమ్మ తెలివితేటలు ఏమీ లేవు. ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు, ఏదో చేసేసావంట. ఎన్క్వైరీల పైన ఎన్క్వైరీలు వేశారు, అవార్డుల పైన అవార్డులు ఇస్తా అన్నారు. తువ్వి 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 అలసిపోయారు. కడాను కొండను తువ్వారు, ఎలుకను కూడా పట్టుకోవాలా, ఎలుక తోక కూడా పట్టుకోవాలా, దాని ఈక కూడా పట్టుకునే పరిస్థితుల్లో లేరు వీళ్ళు. నిజం నిప్పు లాంటిది. తాత్కాలికంగా ఆరోపణలు చేయొచ్చు. నేను అడిగాను ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదో తేల్చమన్నాను, ఎక్కడుందో తేల్చమన్నాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నాను. చెప్పలేని మీరు విశాఖపట్నంలో వేల ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ నేను ఇస్తా. అరవిందో కొన్నారు బేపార్కు హెట్రో కానీ అరవిందో కానీ. నేను అడుగుతున్నా, అక్కడ జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్, ఇక్కడ జరగల. భూములు రైతుల దగ్గర ఉన్నాయి. రైతుకు అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి అని అమ్ముకుంటారు తప్ప అంతవరకు అమ్ముకునేదానికి అవకాశమే లేదు. అలాంటి దాన్ని విష ప్రచారం, చెప్పిందే చెప్పడం. ఐదేళ్ళు అదే చెప్పారు, ప్రజలను నమ్మించారు, మళ్ళా అదే చెప్పాలనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు సాగవని మరొకసారి హెచ్చరిస్తున్నా. అమరావతి రాజధాని అయిన మన గుంటూరు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో కేవలం 25 లక్షల నుంచి ప్రారంభం. 1, 2, 3, 4, 5 బెడ్రూమ్ల ఫ్లాట్లు అమ్మబడును. 100 గజాలు, 200 గజాలు, 300 గజాల ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. మరిన్ని వివరాలకు 9676972691 మరియు 8888-5598-679 కు సంప్రదించండి.